ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే. ఇవాళ వచ్చి నేను ఒక మంచి బర్త్డే అంటున్నాను, అయితే బ్రేక్ఫాస్ట్ వ్లాగ్ తీయాలనుకున్నానండి. చిన్న బ్రేక్ఫాస్ట్ స్మాల్ వ్లాగ్ అనేది అయితే ఖాళీ బ్రేక్ఫాస్ట్ తినడము అదైతే తీద్దాం అనుకున్నాను. సో నేను ఇవాళ చేస్తున్న బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే, నేను ఒకటి వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి చేస్తున్నాను, ఇంకోటి వెజ్ శాండ్విచ్ ఒకటి చేస్తున్నాను. ఇది బ్రెడ్ ఆమ్లెట్ వచ్చి మా చిన్నోడికి వెజ్ది కీరా, ఆనియన్, ఇంకా టమాటో వేసి శాండ్విచ్ అయితే నాకు మా పెద్దోడికి అయితే చేస్తున్నాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది చిన్నోడికి, అది చిన్నోడికి సపరేట్గా, ఎందుకంటే వాడు అది తింటాడు, టమాటో ఆనియన్ వాడు కూడా తింటాడు, కానీ చాలా కష్టంగా తింటాడు పాపం. వాడు కూడా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తూ తినాలని వాడి కోసం మాత్రం ఈ విధంగా నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే సపరేట్గా వేసిస్తున్నాను. సో సింపులే, మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఏంటి అనేసి. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు, ఇది రెసిపీ ఏంటి అది ఇది అని చెప్పేసి. ఇదైతే ఆమ్లెట్, దీని మీద అయితే బ్రెడ్ కొద్దిగా ఆమ్లెట్ వేగిన తర్వాత బ్రెడ్ పెట్టి దాన్ని రివర్స్ చేసి మళ్ళీ ఇంకో బ్రెడ్ అయితే పెట్టేస్తాను దాని మీద. సో ఇది ఒక రెసిపీ అయిపోయింది మా చిన్నోడికి. ఇంకోటి వచ్చి బ్రెడ్ అయితే కాలుస్తున్నాను కదా, దానిపైన సేజ్వాన్ సాస్ కొంచెం స్ప్రెడ్ చేసి, మీకు కావాలంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు. కాలీ రెడ్ సాస్, ఇంకా మయోనీస్ ఉంటుంది కదా వైట్, అదైతే యాడ్ చేస్తున్నాను. ఈ స్లైసెస్ అనేది దాని మీద పెట్టి అది స్ప్రెడ్ చేసి, అంత ఈజీ, చిన్న రెసిపీయే. కానీ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్మాల్ అంటే స్మాల్ వీడియో అండి, ఇది పెద్దగా ఎక్స్ప్లెయిన్ రెసిపీ అయితే పెద్దదేం కాదు, సింపుల్ రెసిపీ. కాకపోతే ఎలా చేస్తానని చూపించాలనుకున్నాను. సో అదైతే మాత్రం వీడియో తీసి అయితే పెట్టేస్తున్నాను నేను. అందుకే రెసిపీది కూడా నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ ఏం చేయట్లేదు, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది అది ఏంటి రెసిపీ ఏంటి ఎలా చేయాలని. చాలా ఈజీ. ఇంకా ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో పెంటి ఇట్లా తింటున్నారని తిట్టుకోకండి, నేను బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాను సరేనా? సో అదండి, ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తే కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. తప్పకుండా నా ఛానల్స్ అనేది, సారీ, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా కీప్ వాచింగ్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.
నచ్చితే ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ. ఓకేనా? బై బై.